రోజు రోజుకు వాళ్ళు మతిభ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు, పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్న దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముడు, తమ్ముని దగ్గర తమ్ముని రాకుండా అది నిలబెట్టుకోవాలని అన్న, కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనవాండలం అనిపించుకుందామని చెప్పి ఏ రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు అన్నాడు. వాడు 25 పెట్లు కోట్లు పెట్టుకొనుక్కున్నాడు, ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు, సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీ పడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు. మాకంటే ముందే వచ్చి బూట్లు తుడిచే పనిలో ఉన్నారు ఇద్దరు, చెరగొట్టి గుంజుకొని తుడుచుకుంటున్నారు అని చెప్పి గింత గలీజ్ గాండ్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. వ్యాపారం రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీని అమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు గివీలు మాట్లాడతారు మా గురించి. కేసీఆర్ మీద మాట్లాడేంత ఇదా వీళ్ళకి? ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో. ఇప్పుడు తమ్ముని పంపించి ఇవతల నిలబడి తమ్ముడికి ఓట్లేమని చెప్పి బీజేపీకి ఓట్లేమని చెప్పి కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ ప్రచార నాయకుడిగా ఉండి బీజేపీకి ఓట్లేమని చెప్పిన ఈ నీచుడు వీళ్ళకు ఓ నిబద్ధత ఓ పద్ధతి. అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా మొట్టమొదటి కేసీఆర్ గారి గురించి? ఈ జిల్లా శని, ఈ జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు. ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏ ఒక్క మాట మీద నిలబడ్డారు? సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను. రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఉన్న కొనేసిండు, రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టి అని చెప్పాను. ఒక దిక్కు కాంగ్రెస్లో వండుకుంటేనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు పైసల కొరకు పార్టీలు నమ్ముకునే వీళ్ళు, వాళ్ళను వాళ్ళు అమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోటిని కూడా ముట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు. వీళ్ళ నాయకుడే లిల్లీపుట్, అందులో సందేహమే లేదు. వీళ్ళ ముఖానికి దాని అర్థం కూడా తెలియదు. వెంకరెడ్డి అంటానికి లిల్లీపుట్ అంటే ఏందో, 100% లిల్లీపుట్లు వీళ్ళు. కేసీఆర్తో పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడు లిల్లీపుట్, అందులో సందేహమేం లేదు. కేసీఆర్ కాబట్టి చాలా సరళమైన భాషలో సరళమైన పద్ధతిలో చెప్పాడు. కార్యకర్తలను అడిగితే అంతకంటే ఎక్కువ చాలా పెద్ద పేర్లు ఉన్నాయి వీళ్ళకి. కేసీఆర్ అనుభవం ముందట, కేసీఆర్ కమిట్మెంట్ ముందట, ప్రజల పట్ల కేసీఆర్కు కమిట్మెంట్ ముందట, ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ముందట ఈ దళారీలు, ఈ బ్రోకర్లు, ఈ వీళ్ళు లిల్లిపుట్లు కాకపోతే ఏముంటుంది? ఉందా 120 రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒక్కటి ఏదన్నా ప్రజలకు పనికొచ్చే మాట, ప్రజలకు ఒక తీపి కబురు ఏమైనా ఒక్కటి? నోటుకొచ్చిన బూతులు ఒకడిని ఒకడు మించి మాట్లాడుతూ అసలు సమస్యలు పక్కదారి పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ పనికి మాలిన వాగుడు, కేసులు, జైలు, ఏం మిగిలి 125 రోజుల్లో ఏం కేసు పెట్టగలిగారు? ఏం దొరక పట్టిండ్రు నిమ్మకాలకి? కేసీఆర్ ఒక వైట్ పేపర్లాగా ఉన్నాడు, ఒక మల్లెపూలాగా ఉన్నాడు, ఉంటాడు. 120 రోజులు కాదు, మీరు 1020 రోజులు వెతికినా, మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు. మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు, కేసీఆర్ పైన బురద వేయలేరు.
చెప్తే సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ బీజేపీ లేకపోతారని స్వయంగా కేసీఆర్ మాట్లాడడం ఏంటని దాని మీద. అవును, మంది అనుకుంటున్నారు, చెప్పిండు, ప్రజలు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనబడతా ఉంది. ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు. వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు, 120 రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు, వంటకాల మీద కుక్కలాగా అరుస్తాను. నీ పోటీ ఎవరితోని? మోడీతోనే కదా, బీజేపీతో కదా. రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని, దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు. నువ్వు మోడీ మీద బడాబాయ్, నేను గుజరాత్ మోడలే చేస్తా, గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్. గుజరాత్ మోడల్ అంటే మనుషులు ఊచకోత కోయడమే. గుజరాత్ మోడల్ అంటే కుటుంబ సభ్యుల కళ్ళెదుటనే మహిళలను రేప్ చేయడమే. గుజరాత్ మోడల్ అంటే మహిళలను రేప్ చేసిన వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళని బయట తెచ్చి దండలేసి ఊరేగింపులు చేయడమే. గుజరాత్ మోడల్ అంటే పేదల్ని మరింత పేదలు చేయడమే అనే మాట రాహుల్ చెప్తుంటాడు. నేను గుజరాత్ మోడల్లోనే చేస్తా తెలంగాణను కూడా నేను అంటుంటాడు. అందుకే ప్రజల్లో అనుమానాలు వచ్చినాయి. ఓహో, బడే బాయ్ చోట బాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని. దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో. రేవంత్ చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పింది. దాంట్లో ఆశ్చర్యం, మీ అందరూ విన్నారు కదా, మీ ద్వారానే కదా, మీడియా ద్వారానే కదా ప్రజలకు వచ్చింది ఈ మాటలన్నీ. ఒక్క మాట అంటే ఒక్క మాట మీరు ఇంతవరకు విన్నరా? ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ, ఇవాళ గత 120 రోజులుగా కానీ ఒక్కరోజు కూడా బీజేపీని విమర్శిస్తూ మాట్లాడిన మాట, మోడీని విమర్శిస్తూ మాట్లాడిన మాట ఎక్కడైనా ఉందా? రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలే మీరు. ఏంది లాలూచి? గది కనబడుతుంది స్పష్టంగా. కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా, ఏడాదికి 2 నెలలు మార్చే అలవాటు ఉంది. అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతోని చెప్పేసి రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఏమడం లేదు అనేది ఉంది చర్చ. అదే విషయాన్ని చెప్పిండ్రు కేసీఆర్ గారు. కాంగ్రెస్లోనే జరుగుతుంది, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మాకు సమాచారం ఇస్తున్నారు, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మావాడు కాదు సార్, మాకు ఈయన చూస్తే మావాడు అనిపిస్తలేదు, ఎప్పటికైనా పోయేటోడు అనిపిస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళ మూడు పంపుతారు, వీళ్ళతోనే పెద్దది కేసీఆర్ జగదీష్ రెడ్డిని జైలు పంపడానికి. జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది, రేపు పోవడానికి కూడా సిద్ధమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలనుకుంటున్నట్టు వీళ్ళతోనే కాదు, తప్పకుండా ప్రజల కొరకు సందర్భం వచ్చినప్పుడు. పోయిన గతంలో నల్లగొండ నీళ్ళ కొరకు, ఇవాళ ఏదైతే ఈ చేతగాని దద్దమ్మలు నాగార్జునసాగర్లో నీళ్లున్నా ఎడమకాలకు నీళ్ళు ఇవ్వలేక, ఎస్ఎల్బిసికి నీళ్ళు ఇవ్వలేక లక్షలాది ఎకరాలు ఎండబెట్టినో, ఇదే నీళ్ళ కొరకు కొట్లాడి జైలు పోయిన నేను, నల్గొండలో నాకెట్పల్లి హైవే మీద రాస్తా రోక చేసి 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అన్నాడు పోయిన జైలు. కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలుకి. అడవుడు తెలంగాణ ద్రోహి లగడపడినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి ఎక్కించి ఖాళీ రగొట్టి చేస్తే మా కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేను వేసుకొని జైలు పోయిన, నాకు అలవాటే. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒకరోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయే అని చెప్పేసి అని పౌడర్లు వేసుకొని తిరుగుతున్నారో, ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ము తిన్న కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు, 20 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పోయి మీ సంఘం చెప్తాను అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు, ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నవ్వుకుంటారు జనం. నేను సిబిఐలు అడుగుతలే, లేకపోతే సిఐడీలు అడుగుతలే, నేను సిట్టింగ్ జడ్జిలు అడుగుతలే. సింపుల్గా నేను నల్గొండ రిపోర్టర్ మిత్రులని అడుగుతున్నా, మీడియా మిత్రులు, వీడియో కెమెరాల మిత్రులని అడుగుతున్నా. వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో, మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లా త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ. వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరికి కూడా వెళ్ళండి, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులు అంటే పుట్టడమే, బంగ్లారా పుట్టినట్టే పుట్టేటప్పుడే
బంగారు బట్టలు వేసుకొని పుట్టిరట, సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవడి తెలియదురా, ఎక్కడి నుంచి వచ్చినా ఇవ్వాలా? రాజకీయాలు అమ్మి, జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి, నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరెన్సిస్ బాధిన భార్యను వడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలుగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు. మీరు మాట్లాడతారా నా గురించి? పా, నేను అడుగుతున్నా మిమ్మల్ని మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి తీసుకోనండి. నేనక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, ఊళ్ళో పోయి తీసుకోండి. ఎవడి చరిత్ర ఏందో, ఎవడికి ఏముండనో, పుట్టినాడు ఎవడేముండనో, ఇయ్యాలేముండనో, నేను ఎప్పుడు మాట్లాడలే. నాకు ఆస్తుల మీద, వ్యక్తిగత ఆస్తుల మీద నాకేనాడు కూడా ఇష్టం లేదు. పైసల గురించి వెళ్ళి మాట్లాడే ఆలోచన నాకు లేదు. జూబ్లీహిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. కోటి 100,000 రూపాయలు అద్దాలు పెట్టుకొని, 100,000 రూపాయల వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉండటం నిత్యం. చెడి బతికిన ఎదవులు మీరు. అందుకని మీకు చెంపలు ఉబ్బాయి అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఊకి నా గురించి. నేను ఓపిక పడతా ఉన్నా. తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూరలలో. మీరు నా గురించి మాట్లాడతారా? వస్తుందా, దమ్ముందా, రండి. చలో పోదాం, మీరిద్దరు రండి, కలిసి పోదాం. మా ఊరికి పోదాం, మీరు పోదాం, ఇదే రిపోర్టర్లు అందరినీ పెట్టుకొని పోదాం, ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం. మీ బతుకులేందో నా బతుకేందో తెలుస్తుంది. నేను మీకు నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నిసార్లు మాట్లాడుతున్నది ఈ విధవలు, ఒక్కసారి మీరే పోయి స్వయంగా తీసుకొని రండి. మా ఊళ్ళలో ఇవ్వండి, మా ఆబ్సెన్సీలు ఇవ్వండి, తీసుకొని రండి. రెవెన్యూ రికార్డులు కూడా తీయండి. ఈ ఎదవలకున్న భూములేంతో, వీళ్ళకున్న ఆస్తులేంతో, వీళ్ళు పుట్టినాడు వీళ్ళేందో, వీళ్ళ బతికేందో, నేనేందో. నాకు ఇప్పుడు కూడా పర్సనలైజ్ చేసుకోవడం మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోలేను. నేను నా జీవితంలో నాకు అవసరం లేదు అటువంటి అన్న భావంతో ఉన్నాను నేను 25 ఏళ్ళుగా. ఆయన పదే పదే గోబెల్స్ సిగ్గుపడతాడు మిమ్మల్ని చూసి, గోబెల్స్ సిగ్గుపడతాడు. అరే, ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పివచ్చా? ఇక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్. అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం. కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరిని తిడుతున్నారో వారిని కళ్ళముకెట్టే మీరు. నేను ఉద్యమకారుణ్ణి, నాకు రాజీ ఉండదు, తల ఉంచేది ఉండదు, తల తెగినా సరే. మీలాగా ఏ పూట కా పూట మీడియా ముందట ఒకటి మాట్లాడి, మీడియా పెట్టగిన మళ్ళీ వాని ఫోన్ చేసి వాని బతలాడుకొని సిగ్గుండాలి మాట్లాడండి. కొంచెమైనా నా గురించి మాట్లాడతారు, కేసీఆర్ గురించి మాట్లాడతారు మీ ముఖాలకి. మీ బతుకులు ఏందో, మీరేందో, మీకు వచ్చిన పదవులు ఎట్లా అమ్ముకున్నారో, ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు. థ్యాంక్ యూ.